కడప జిల్లా వ్యాప్తంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నందు ఏర్పడ్డ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు ఖాళీల నియామకం కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులకు ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి అనేక మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇరవై రెండో తేదీన గతంలో నోటిఫికేషన్లో ప్రకటించిన విధంగా అంగన్వాడీ వర్కర్లకి అలాగే హెల్పర్లకి సుమారు 70 నుంచి 75 పోస్టుల వరకు మనం రిక్రూట్ చేయడానికి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. నోటిఫికేషన్కి స్పందించి చాలామంది అభ్యర్థి మనులు వచ్చారు. కొన్ని చోట్ల సింగిల్ అప్లికేషన్స్ వచ్చాయి, కొన్ని చోట్ల 3-4 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిని అన్నింటిని కూడా నిబంధనల మేరకు స్క్రూట్నీ చేసి క్వాలిఫై డిస్క్వాలిఫై చేసి ఫైనల్గా ఈ ఇంట్లోకి పిలవడం. సో రెవెన్యూ డివిజన్ కడపకు సంబంధించి కమలాపురము అలాగే రాయచోటి కడప ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మన సిడిపిఓ పరిధిలో ఉన్నటువంటి పోస్టులు రిక్రూట్ చేయడం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు దాంట్లో క్రమశిక్షణగా వచ్చి మనం స్ట్రిక్ట్గానే చేస్తున్నాం. నిబంధనల మేరకు ఇది మళ్ళీ మళ్ళీ లాస్ట్ కూడా నోటిఫికేషన్ డిస్క్వాలిఫై చేయటం అనేది అక్కడ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పక్కడపై మీద ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ముందే అంటే నెక్స్ట్ జిల్లా బయట అప్లికేషన్ అవ్వకముందే వీళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం.